కెమెరాలో అందరికీ తెలుసున్న టైటిల్ ఇది. సో నేటివ్ కథతో విలేజ్ బ్యాక్డ్రాప్లో సత్యరాజ్ ఫస్ట్ ఫిలిం చేశాడు. చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏవైతే కమర్షియల్గా ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ దండిగా పెట్టారు టార్గెట్ ఆడియన్స్ కోసం. సో సత్యరాజ్కి ఆల్ ది బెస్ట్. అలాగే ముత్యాల రామదాస్ గారు ఛాంబర్లోను కౌన్సిల్లోను అనేక పదవుల్లో చాలా సినిమాలకి డిస్ట్రిబ్యూటర్గా కూడా అనేక సేవలు అందించారు. ప్రొడ్యూసర్లు కూడా చాలా హెల్పింగ్గా ఉంటారు చాలామంది సినిమాలకి. సో ఇంకా కంటిన్యూస్ టెన్ సార్. ఇంకా ఆయన ఈ దీనికి నిర్మాతగా ఆయన ఇంకొకళ్ళు కుమారి గారు లేడీ ప్రొడ్యూసర్, తర్వాత సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఫిలిం చేసినందుకు వాళ్ళకి రామదాస్ గారి నేతృత్వంలో వాళ్ళని చేశారు కాబట్టి చాలా బ్రహ్మాండంగా రిలీజ్ ప్లాన్ చేస్తారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో డెఫినెట్గా రసాలూరి రాజేశ్వరరావు గారి మనవడు రోషన్ సాలూరి, ఇంకా నిర్మల కాన్వెంట్లో సాంగ్ ఇప్పటికీ ప్లే అవుతుంటుంది కొత్త కొత్త భాష. సో మంచి మెలోడియస్ సాంగ్స్ ఇచ్చారు, అందుకే ఆదిత్య వాళ్ళు ఆల్బమ్ రిలీజ్ చేశారు. సో ఆదిత్య లాంటి ఒక బ్యానర్ ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ చేయడం మంచి గుడ్ సైన్. అలాగే మురళీకృష్ణ వర్మ చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు సినిమాటోగ్రాఫర్గా. సో ఒక సినిమాటోగ్రఫీ, ఆడియోగ్రఫీ అనేది, మ్యూజిక్ కంపోజిషన్ అనేది ఎంతో చాలా ప్లస్ అవుతుంది ఓ ఫిలింకి. సో సత్యరాజు మంచి టెక్నీషియన్లను సెలెక్ట్ చేస్తున్నాడు. అలాగే మున్నా రవితేజ ఫస్ట్ ఫిలిం చాలా బాయ్ నెక్స్ట్ డోర్లా ఉన్నాడు. సో చాలా న్యాచురల్గా చేశాడు పెర్ఫార్మెన్స్. అమ్మాయి కూడా నేహ కొత్త అమ్మాయి, చాలా బెరుకు లేకుండా చాలా ఈజీతో చేసింది. సో వాళ్ళిద్దరికీ, మిగతా టెక్నీషియన్లందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని, ఈ సినిమా మీరందరూ కూడా ఆదరించాలని, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ఇలాంటి సినిమాలని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.